ఝాన్సీ ఇట్లా అంటే ఈ స్టైల్లో వెళ్ళడానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అసలు? అంటే ఝాన్సీ మొత్తం ఫాస్ట్ స్టైల్లోనే వెళ్ళి కష్టపడాలనే మనస్తత్వం ఎట్లొచ్చింది? డాడీ కష్టం చూసే అన్న, డాడీ కష్టం చూసే కష్టపడాలి మనం కూడా. డాడీ ఒక్కడే కష్టపడద్దు, డాడీకి అన్నదమ్ములు ఎవరు లేరు అన్న. ఓకే ఓకే. సో డాడీకి ఎవరైనా మనమే కావాలి అన్నట్టు కష్టపడతాం. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఏదైనా షాపింగ్ చేయాలన్నా ఉంటుంది కదా, ముగ్గురు ఆడపిల్లలే కాబట్టి డ్రెస్సింగ్ దాంట్లో ఎక్కువ నాకు ఈ డ్రెస్ కావాలి ఇది కావాలని ఎక్కువ కాస్ట్లీగా వెళ్ళేది ఎవరు ఇంట్లో? ఈక్వల్గా తీసుకుంటాం ముగ్గురం. ఓకే. ముగ్గురిని తీసుకుపోతుంది మమ్మీ, డాడీ మనీ ఇచ్చి వెళ్తాడు. ఓకే. ముగ్గురం వెళ్ళి తెచ్చుకుంటాం, మాకు నచ్చినవి తీసుకో అంటది మమ్మీ. ఓకే. మమ్మీ ఎంతవరకు చదువుకుందిరా? మమ్మీ 5th క్లాస్ వరకు చదువు. క్లాస్. మమ్మీని చూస్తే డిగ్రీ కంప్లీట్ అయినట్టు ఉంటుంది మమ్మీ. అట్లానే అండి, మమ్మీ వడ్డీ లెక్కలు కూడా చేస్తుంది. అవునా? ఓకే. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిట్టీలు అవి ఏమైనా చేస్తుందా మమ్మీ? ఏమేమి. ఓకే. ఇప్పుడు ఇంకొక సాంగ్ నీకు ఈ ఫోక్లో ఫేవరెట్ సాంగ్, ఫేవరెట్ సింగరు, ఫేవరెట్ యాక్టర్ ఎవరురా? ఫేవరెట్ సింగర్ అంటే లావణ్య అక్క సాంగ్స్ ఎక్కువ వింటా. ఓకే. లావణ్య అక్క వాడిన ఏ సాంగ్ నీకు ఫేవరెట్? ఒకసారి మాకు వాడేంటి. పొద్దు మా పూ పక్క దాగేటోడా, సిగ్గు విడిచి రోడ్ ఎక్కేటోడా. పొద్దు మా పూ పక్క దాగేటోడా, సిగ్గు విడిచి రోడ్ ఎక్కేటోడా. చెప్పు తినకుంటే మా ఇంటికి వెళ్ళిపోతా, రోజు కూసోని తాగుర తేపకింత. రోజు కూసోని తాగుర తేపకింత, నా పరుమంతా దిస్తురా రోజుకింత. గుంపులో గూడి పనికి వెళ్ళేదానా, ఎందుకు ఆగినవే ఒంటరిగా వాగులోన. గుంపులో గూడి పనికి వెళ్ళేదానా, ఎందుకు ఆగినవే ఒంటరిగా వాగులోన. వాగు పక్కెమ్మడి ఉన్న దారిలోన, ఎవడు ఆగున్నాడే చెట్టు నీడలోన. ఎవడు ఆగున్నాడే చెట్టు నీడలోన, ఏడికెళ్ళేస్తే వగల వారిదానా. ఈ పాట పాడు ఎక్కువ ఇష్టం. సూపర్ సూపర్ సూపర్. యాక్చువల్లీ సాంగ్ ఎవరిదో తెలుసా? మన ఛానల్ E96 టీవీలో. యాక్చువల్లీ అది రియాలిటీ సాంగ్. దీని గురించి మాట్లాడాలి. యాక్చువల్లీ నేను మా ఇంటి ముంగట గచ్చులో స్నానం చేస్తున్నా. ఒక క్యాండిడేట్ మా ఇంటి పక్కన గల్లీలో, ఒక క్యాండిడేట్ ఆమెకు మ్యారేజ్ అయిపోయింది, వేరే క్యాండిడేట్ వచ్చి మాట్లాడుతున్నాడు. సడన్గా థాట్ వచ్చింది, అరే మ్యారేజ్ అయిన తర్వాత ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ అనేది అది ఎవరికైనా సరే కరెక్ట్ కాదు. ఒక వన్స్ మొగోడు అనేటోడు తప్పు అంటే నేను ఎంకరేజ్ చేస్తున్నాను కాదు, ఆడవాళ్ళ లైఫ్లు అనేది అక్కడే ఖరాబ్ అయిపోతాయి. ఈ విడాకులకు ఎక్కువ దారి తీయడానికి అవచ్చు. ఆ సందర్భంలో డిస్కషన్ చేస్తున్నది, సడన్గా నాకు థాట్ వచ్చారే, హస్బెండ్ బాగా తాగుతాడు, ఈమె కదాల్సి అయిపోయింది. అటు తాగుతాడు, సరే వాడు ఉండే దాంట్లో ఓకే తాగుబోతూ అది ఓకే. ఈమె ఇంకో సెటప్ మెయింటైన్ చేస్తుంది క్యాండిడేట్, మా ఇంటి దగ్గరే ఉంటారు. అంటే ఇంటి దగ్గర అంటే కొంచెం దూరం ఉంటారు. అది చూసి సడన్గా అప్పుడే స్నానం చేసేది అయిపోయింది, రైటర్ ఫోన్ చేసి చెప్పిన ఇది కాన్సెప్టు ఇట్లుండాలి. యాక్చువల్లీ ఆ వాగ్ వచ్చేసి మా ఊరు వాగ్ అనమాట. ఒకరోజు నేను కారులో సిద్దిపేటకి వెళ్తున్నా, మౌరిగొల్లలో పిల్లగాడు సాంగ్ రికార్డింగ్కి, ఆమె వాగ్లో ఆగింది. అక్కడ ఆగింది, నేను డౌట్ వచ్చి కారు మళ్ళీ రిటర్న్ వచ్చిన, ఎందుకు ఆగింది ఏమి అని రిటర్న్ వచ్చేసరికి కూలికి వెళ్తున్నట్టుగా టిఫిన్ పట్టుకున్నాడు నిలబడ్డ క్యాండిడేట్, వాడు వచ్చి బండి మీద ఎక్కించుకొని పోయింది. అవన్నీ లింక్ చేసి ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఉండాలి, దీనివల్ల ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో రైటర్కి నాకు ఇది ఉండాలని 3 సార్లు రాపించిన పాట అది. నాకు నచ్చక యాజ్ చేసి ఆ సాంగ్లో ఉన్నది మొత్తం రియాలిటీ. ఎవ్రీ పాయింట్ టు పాయింట్ పొద్దు మాపు బగ్గ తాగేటోడు. ఆ సాంగ్లో హస్బెండ్ పొద్దునే తాగుతాడు, పని చేస్తాడు, ఈమెకు తాగుడే కావాలి ఎందుకంటే ఈమె నాటకాలు చేయడానికి. కూలికి పొమ్మంటే ఈమె కూలికి వెళ్తున్నాను వాగు దాకా పోతుంది, వాగు నుంచి బండికి పోతుంది. ఇవి బాగా జరిగినాయి ఆ రియాలిటీ ఆ సాంగ్లో. నాకు అదే నవ్వు వచ్చింది మీరు వాడుతుంటే కూడా. లావణ్య అయితేనే పర్ఫెక్ట్ ఉంటుందని దాన్ని ప్లాన్ చేసినాం. అది 6-7 మిలియనే పోయింది ఆ సాంగ్. అది వెంకటేష్, జోగుల వెంకటేష్ కూడా చాలా ఫేవరెట్ సాంగ్. ఇంకా నీకు యాక్టర్లలో ఇప్పుడు ఫోక్ సాంగ్స్ చూస్తావు కదరా, బాగా చూస్తావు కదా, ఇష్టమైన యాక్టర్ ఎవరు? మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు. ఫీమేల్లో అయితే జాన్లరీ నిన్ను చంపేస్తా, ఎందుకంటే నువ్వు డాన్సర్స్కి ఇంప్రెషన్, నువ్వే నిన్ను ఇన్స్పిరేషన్ అయ్యేది వస్తున్నారు. ఇప్పుడు యాక్టర్లను కూడా అసలు ఏం చేయమంటావు చెప్పు, మొత్తం నువ్వు నీ క్రెడిట్ మొత్తం నువ్వే కొట్టే సెటిల్ అయ్యేద్దాం చెప్పు. జానులీర్ ఎందుకు ఇష్టం అంటే డ్యాన్స్ ఇట్లా బాగా ఇస్తుంది, ఫోక్ సాంగ్స్కి కరెక్ట్ సూట్ అనిపిస్తుంది అన్న. అట్లా ఎంత కష్టపడతా తెలుసా జానులీరి? నువ్వు దగ్గర చూసినో లేదో మేబీ, హార్డ్ వర్కర్ పూర్వంగా
నేను దగ్గర దగ్గర ఒక 5 ఇయర్స్ రిలేషన్ ఫ్రెండ్షిప్ చాలా హార్డ్ వర్క్. నేను అందుకే కొంతమంది, ఎందుకంటే మిమ్మల్ని చూసిన ఆ అమ్మాయికి ఉన్న కష్టాలు కావచ్చు, మేబీ అందరికీ ఉంటాయి, కానీ ఒక ఆడపిల్ల తోసుకొని వెళ్ళడము స్టిల్ నో, ఒక ఫోక్లో చాలామంది వస్తుంటారు కనుమరుగైపోతుంటారు, కానీ కంటిన్యూషన్గా వెళ్ళుతూ ఆ ఫేమ్ని అట్లనే కాపాడుకునేటువంటి చాలా రేర్గా ఉంటారు వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే ఆ ఫేమ్ని కాపాడుకోవడం అనేది, ఒకసారి వచ్చిన పేరుని దాన్ని స్టేబుల్గా కింద పడిపోకుండా కాపాడడం అనేది చాలా గ్రేట్. ఇప్పుడు మీరు ఫోక్లోకి వస్తున్నారు, టెంపరవరీ ఫోకా లేదంటే మ్యారేజ్ అయినాక ఏదో పాడదాం ఇంట్రెస్ట్ లైట్ లేదంటే జానులీరిలాగా కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, ఎప్పుడైనా మాట్లాడినవారా జానులీరితో? లేదండి, ఎప్పుడు కలవలేదు. ఓకే, జానులీరి చేసిన పాటలలో నీకు ఇష్టమైన సాంగ్ ఏంది? ఒకసారి ట్రై చేద్దాం. కన్నపేగు బంధం ఒకసారి వాడరు. కన్న పేగు బంధమే, 9 నెలలు మోసే కన్నవే, నాకు లాల పోసి రొమ్ము పైనే మోసి నా ప్రాణం పోస్తివే అమ్మా, ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే. బతుకు మాటలోనే ముల్లు దాటి మిగిలి ఉన్న నా కన్నలు, పురటి నొప్పుల బాధ కన్నీరు అయినా చూసి మురిసిన కన్న నీ నవ్వు నేను, నా కంట కన్నీరు జారాదు కన్నా ఒడిలో నా మోదర్పు నేను లేనారా, ఓ ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా నిన్ను విడిసి ఉండాలేనురా, కన్న పేగు బందమా కన్న పేగు బంధమే, 9 నెలలు మోసి కన్నవే, నాకు లాల పోసి రొమ్ము పైనే మోసి నా ప్రాణం పోస్తివే అమ్మా, ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే. సూపర్ 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 సూపర్. అసలు నీ వాయిస్ ఇట్లా అట్రాక్ట్ చేసేస్తుంది, నేను చూసినప్పుడు కూడా ఇన్స్టాలో చూసినప్పుడు కూడా నీ వాయిస్ అనే దాంట్లో ఒక మ్యాజిక్ అనేది అనిపిస్తుంది చెల్ల. ఎవరన్నా నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఎవరన్నా ఉన్నారా? అంటే ఫోక్లోనా ఫ్యామిలీ? నీకు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బయట రిలేషన్ కావచ్చు, చుట్టాలు ఎవరైనా, అంటే బెస్ట్ అరే నెక్స్ట్ లెవెల్ కాంప్లిమెంటరీ ఇచ్చారు నాకు అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంటే కాలేజ్లో బాగా పాడేది కానీ నా ప్రోగ్రామ్స్లలో కూడా ఎక్కడికి వెళ్ళినా అమ్మ తిని వచ్చిందంటే ఇక మనకు ఫస్ట్ ప్రైజ్ పోయినట్టే అనుకునేది అందరూ. ఆహా, ఏమొస్తే ఈమెనే బాగా వాడుతుంది మనకు రాదు, ఇంకా మనకు ఫస్ట్ ప్రైజ్ మనం వదులుకోవాల్సిందే. ఓకే, ప్రోగ్రామ్స్ లో లాస్ట్ మూమెంట్ లో వచ్చి కూడా ఫస్ట్ ప్రైజ్ తీసుకొని పోతుంది రా అని అట్లా కొంచెం భయపడతారన్న నేను పోగానే. అదొక బ్రాండ్, ఎక్కడ జరిగినా సూర్యాపేటలో ఎక్కడ ప్రోగ్రామ్ అయినా మా సార్ వాళ్ళు తీసుకెళ్లేది స్కూల్లో ఉన్నప్పుడు. ఓకే, నీకు ఆ సందర్భంలో బెస్ట్ కాంప్లిమెంట్ మీ సార్స్ కావచ్చు ఎవరైనా అదర్ పర్సన్స్ కావచ్చు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏదైనా గుర్తున్నది బాగా జమ్ మా వ్యూవర్స్ కోసం షేర్ చేసుకోవాలంటే? ఓకే అన్న, స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ నన్ను సాంగ్స్ సైడ్ తీసుకెళ్లే రమేష్ సార్ అని, రమేష్ సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాన్న. ఓకే, సార్ ఎక్కువ నన్ను జాన్సీ నువ్వు పాటలలో ఎక్కడికో పోవాలరా అని సార్ క్లాస్ చెప్పేది వదిలిపెట్టి కూడా ప్రోగ్రామ్ జరుగుతుందంటే సార్ బైక్ మీద తీసుకెళ్ళి సాంగ్ పాడించుకొని మళ్ళీ నైట్ వరకు డాడీ సూర్యాపేటకు వచ్చేసరికి సార్ ప్రైజ్ ఇప్పించుకొని మళ్ళీ డాడీ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేది. ఈ ఇంటర్వ్యూ త్రూగా సార్కి ఏదైనా చెప్పాలనుకుంటే నీ, అంటే ఇప్పుడు ఎవరికి అంత అవసరం ఉండదు, ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళి వెళ్తే కూడా రోమర్స్ మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు అవునా? అట్లాంటి సందర్భంలో, ఎందుకంటే మీ డాడీ బిజీ ఉండి ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం బిజీ ఉన్న టైంలో ఆయన మిమ్మల్ని తీసుకెళ్లే టైంలో ఏదో సందర్భం అనిపిస్తుంది కదా నా గురించి సార్కి ఎందుకు అన్న అనిపించినప్పుడు, నువ్వు ఏదైనా సార్కి నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఇది చెప్పాలన్న ఏదైనా సందర్భం ఉంటే ఏం చెప్తావు మా వ్యూవర్స్ త్రూగా సార్కి? రమేష్ సార్కి నేను ఫస్ట్ ఎప్పుడు రుణపడి ఉంటాయి అన్న, ఎందుకంటే సార్ తన కన్న కూతుర్లా చూసుకునేది స్కూల్లో కూడా. ఓకే, ఎక్కడన్నా ప్రోగ్రామ్ ఉంది అని సార్కి మెసేజ్ వస్తే కథం, ఝాన్సీ పార ప్రోగ్రామ్ ఉందంట వెళ్ళి పాడిపించుకొని వద్దాం మనకే మనకు స్కూల్కే వస్తుంది ఫస్ట్ ప్రైజ్ అని సార్ తీసుకెళ్లేది. ప్రిన్సిపల్ సార్ ఇట్లా మనక మన స్కూల్ ఝాన్సీ ఉందిగా తీసుకెళ్ళి అని అట్లా సార్ బాగా ఎంకరేజ్ చేసేది. ఓకే, ఏం పేరు సార్? పేరు ఏంది? రమేష్ సార్. రమేష్ సార్, లైఫ్లో ఏం సాధించినావు ఏం సాధించినావు అని నిన్ను ఎవరన్నా అడిగితే ఝాన్సీని సాధించినా అని చెప్పు, ఎందుకంటే
ఇట్లాంటి పిల్లలకు మీలాంటి వాళ్ళు సపోర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ స్కూల్లో కానీ కొంతమంది పేరెంట్స్ బిజీ ఉన్నా, ఈరోజు మీ పేరు చెప్పిందంటే ఊరికేదో తీసుకెళ్ళిరని కాదు, దాంట్లో చాలా, ఎందుకంటే మీకు రుణపడి ఉన్నా అనే ఒక పెద్ద పదం అది. నా తరపు నుంచి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి వాళ్ళని మీరు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి చెల్లె, ఇంకా ఇప్పుడు మూవ్ ఆన్ అవుతున్నావురా, ఇప్పుడు సాంగ్స్ పాడుతున్నావు, ఇంతకుముందు పాడిన సాంగ్లు ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఛానల్లో రిలీజ్ అయినాయని ఈ పాటలు ఏమన్నా? ఏ సాంగ్ రా? ఒకటి పొలిటికల్ సాంగ్ అన్న, తర్వాతకి శివుడిది. శివుడిది, శివుడిది ఒకసారి సాంగ్ పాట. హరోం హరా హరోం హరా హర 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 హరోం హరా హరోం హరా హరోం హరా హర హర శివ శివ హరోం హరా. సృష్టి స్థితి లయకారక కరుణను విశ్వము దాల్చిన విశ్వంబరా. హరోం హరా హరోం హరా హర 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 హరోం హరా. భక్తి ముక్తి భవబంధములు అడగక ఇచ్చిన మహేశ్వర. హరోం హరా హరోం హరా హర 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 హరోం హరా. పాపము పుణ్యము భూషణ భూషణ నీ ఆజ్ఞలు లే శివ శంకర. హరోం హరా హరోం హరా హర 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 హరోం హరా. సూపర్ సూపర్ సూపర్. అసలు నీ వాయిస్, ఎందుకంటే నేను చాలామంది సింగర్స్తో వర్క్ చేసిన, చాలామంది సింగర్లను తెచ్చిన, కొత్త వాళ్ళతో వర్క్ చేసిన, నీలాంటి వాళ్ళు ఫోక్లు ఉంటే మాలాంటి ప్రొడ్యూసర్స్ కావచ్చు వాళ్ళకు కావచ్చు మంచి, ఎందుకంటే డైమండ్లు అనేది చాలా రేర్గా దొరుకుతారు, ఉన్నారు, ఇంకా ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి ఫోక్లకు అనేది నేను కోరుకుంటున్నారా, ఎందుకంటే స్టడీ చేస్తూనే ఇది కంటిన్యూషన్ చేయచెల్లే. నీకు అవకాశం విషయానికి వస్తే, ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా అవకాశం ఇస్తున్నారా? లేదన్న, ఇప్పటివరకు అయితే మిట్టపల్లి అన్న పాట ఉంది ఒకటి చేసేది, అదొకటి పెండింగ్ ఉందన్న. ఓకే, ఏమన్నాడు అన్న, ఏమన్నాడు మిట్టపల్లి సురేంద్ర అన్న గురించి ఏమన్నా చెప్పాలంటే నాలుగు మాటలు? అన్న ఎక్కువ మోటివేషన్, ఝాన్సీ బాగా పాడుతున్నావురా, నువ్వు మ్యూజిక్ నేర్చుకో, మూవీ సాంగ్స్ మూవీలలో నీకు మంచి అవకాశం వస్తుంది, నీ గొంతు బాగుంది అని అన్న కూడా బాగా ఎంకరేజ్ చేసింది. ఓకే, మా అన్న సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అవునండి, మిట్టపల్లి అన్న ఇన్ కేజ్ అవకాశం ఇస్తే యూటిలైజ్ చేసుకోగలుగుతావా చెల్లె? తప్పకుండా అన్న, డెఫినెట్ గా నేనే ఇస్తున్నా, చేసుకుంటా అన్న, డెఫినెట్లీ, సీరియస్గా. ఎందుకంటే నేను ఇవ్వడం గొప్పతనం కాదు, నువ్వు పాడడం గొప్పతనం కాదు. అవునన్న, ఎందుకంటే మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు అడిగినా నేను కాదనను, ఇది వర్క్ చేసింది కూడా అదే. యాక్చువల్లీ మధ్యలో గ్యాప్ ఇచ్చిన, ఫస్ట్ మళ్ళీ కొత్త వాళ్ళతో నీతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా నేను కూడా. ఒక్కసారి నేను ఇచ్చిన పాట ఒకసారి వాడరా. ఈ సాంగ్ కొంతమంది సీనియర్లు కూడా అడిగారు, బట్ నాకు ఎందుకంటే సీనియర్లను ఆల్రెడీ నేను చూసిన, వాళ్ళకి ఆల్రెడీ అని పేరు ఉంది, కొత్త వాళ్ళకి ఇస్తే ఇట్లాంటి సాంగ్స్, ఇది మోటివేషన్ సాంగ్స్ వస్తే మీ అందరు నచ్చుతుంది కాబట్టి మీరు కూడా చెల్లెకి మీరు బ్లెస్సింగ్ చేసి మంచి పొజిషన్ రావాలని కోరుకోవాలని కోరుకుంటున్నా.